హాయ్, వెల్కమ్ టు అర్ణాస్ వెజ్ కిచెన్. మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకోవాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అబ్బో, ఎన్నో పనులు ఉంటాయి. ప్రతి మినిట్ కూడా మనకు క్రూషియల్గా ఉంటుంది. ఇలాంటప్పుడు మనకు టైం కలిసి వస్తే ఎంత బాగుంటుంది కదా. టమాటో రైస్ని 10 మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలనో మరి ఆ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ని పెట్టి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. జీడిపప్పును వేసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లోనికి 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, కొద్దిగా స్టార్ పువ్వును వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ పొడవుగా కట్ చేస్తే బాగుంటుంది, తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనికి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 4 టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఆ పీసులను వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత నుంచి ఉడికించుకోవాలి. 4 మినిట్స్ తర్వాత ఇందులోనికి కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలి, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొద్ది కారాన్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత చేసి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉడికించిన రైస్ను వేడిగా ఉన్నప్పుడు వేసి కలుపుకుంటే ముద్ద అయిపోతుంది, పొడి పొడిగా రాదు. అందుకోసము చల్లారిన రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీరను, వేయించి పెట్టుకున్న జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి ఏ కర్రీస్ అవసరం లేదు, రైస్ మాత్రమే తినేయచ్చు, చాలా బాగుంటుంది. లేదా రైతా కాంబినేషన్లో అయినా తినొచ్చు. ఒకసారి ఈ రైస్ని మార్నింగ్ టైం ట్రై చేయండి. మీకు ఎంత టైం సేవ్ అయిందో నాకు కామెంట్ చేయండి. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చాక ఒకసారి క్యారియర్ బాక్సుల్ని చెక్ చేయండి, కంప్లీట్ అయి ఉంటాయి షూర్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.